తీరచ. కొస్గి మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త వేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన దళిత సంఘాలు. నారాయణపేట్ జిల్లా కొస్గి మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం కింద గుర్తు తెలియని వ్యక్తులు చెత్త వేయడంతో దళిత సంఘాల నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని చెత్తను మున్సిపాలిటీ బండిలో తరలించారు. దళిత సంఘాల నాయకులు సిబి వెంకటేష్, బ్యాగూరి రాములు, పోకాల లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, బడుగు బలహీన వర్గాల వాడని అన్నారు. మరోసారి ఇలా జరిగితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చెత్తా చెదారం వేసి అవమానించడము పెద్ద ఘోరమని ఈ దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. వీటిని ఇటుముందు కూడా ఎవరు చేసినా దీనికి చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ కానీ లేకున్నా పోలీస్ సిబ్బంది కానీ చర్యలు తీసుకొని వెంబడే ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటివి ఎలాంటివి జరిగినా ఈ దళిత సంఘాలు ఈ పెద్ద ఎత్తున దారుణాలకు కానీ రక్తారోపులకు కానీ వెనుకాడబోదని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇంతకుముందే అంబేద్కర్ ఒక స్టాండ్ దగ్గర ఒక స్టాండ్ని ఏ నాయకుడు గుద్దాడో, ఏ లారీ గుద్దిందో, ఎవరికి ఇంతవరకు అంతుపట్టలేదు. కనీసం ఇది 2 నెలలు అయినా దీన్ని చేపిస్తామని పోలీసు శాఖ చెప్పింది. వాళ్ళ మాటలు విని మేము ఇంతవరకు చూస్తున్నాము. సగం చేసి వాళ్ళు ఇంతవరకు ఇంకా దాన్ని పూర్తి చేయలేదు. ఇట్లా ఇప్పుడే కాకుండా ఇటు ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే మేము సహించేది లేదు. ఇక ముందు అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చెత్త వేస్తున్నారు. మొన్ననే అది స్టాండ్ అంబేద్కర్ మెట్లు అవి కూడా కూలగొట్టారు. అయినా కూడా ఇంత అవమానం జరుగుతుంటే కూడా కోసి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యము కళ్ళకట్టినట్టు మన కోసి వాసులకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ అడుగడుగున ఒక ప్రణాళిక బద్దంగా అంబేద్కర్ జరుగుతున్న అవమానాలుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ ఎలాంటి చీమ కుట్టినా కూడా దళిత సంఘాలు కానీ అంబేద్కర్ కు గౌరవించే ఏ కులమైనా కూడా ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కరికి కావలసిన వ్యక్తి అంబేద్కర్. కొందరు వాడు కాదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ పడుగు బలహీన వర్గాల అంబేద్కర్ కాదు, భారతదేశంలో జన్మిస్తున్న నివాసం ఉంటున్నటువంటి ప్రజల సొత్తు అంబేద్కర్ అంటే అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ అందరు గౌరవించాలి. అంబేద్కర్ కనీస ప్రతి ఒక్కరికి అంబేద్కర్ భావజాలము ఉంటామటాలి. కనుక అంబేద్కర్ గౌరవించే పద్ధతి మీరు గౌరవించండి. దయచేసి అంబేద్కర్ ఎవరో దళితులదే, మాదిగ వాళ్ళదే, మాల వాళ్ళదే అనే కాకుండా ప్రతి ఒక్కరి అంబేద్కర్ గా భావించండి. అంబేద్కర్ ని గౌరవించండి. అంబేద్కర్ ని గౌరవిస్తే మనం రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవుతుంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తే భారత పౌరులని గౌరవించే విధంగా భావన మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి అవమానాలు జరిగితే వెంబడే మేము కఠినంగా దేనికైనా మేము సిద్ధపడతాం. కాబట్టి ఇలాంటివి మరోసారి జరగకుండా, ఈ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు అంబేద్కర్ దగ్గర ఒక దృష్టి ఏర్పాటు చేసి కలిసి బాగుంటుందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దళిత సంఘ నాయకులకి ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.